ఆర్టికల్ 370 ని ముట్టుకుంటే ప్రళయం వస్తుంది ఆర్టికల్ 35 తీసేస్తే ప్రభుత్వాలు ఊల్పోతాయి అసలు ఊళ్ళు ముట్టుకోలేరు అని ఎవరోర్ మాట్లాడిరో కాశ్మీరోళ్ళు ఆ ముఫ్తి మొహమ్మద్ సయీద్ ఆమె ఆయన బిడ్డే ఇంకొకడు ముసలాయి ఉంటాడు కదా ఫరూక్ అబ్దుల్లా ఆయన అక్కడ ఉన్న ప్రో పాకిస్తాన్ వేర్పాటు వాదులతో కలిసి ఇటువంటి అనేకమైన భయాందోళనలు సృష్టించే స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే మనం గత దశాబ్దాల నుంచి మనం వింటా ఉన్నాం మన చాయిల ఈగ పడితే తీసేట్లా బయట పడేస్తామో అట్లా తీసి బయట పడేసి గంట సేపడు గంట కూడా పట్టలే పూయి లేదు కై లేదు ఇలా కాశ్మీరు పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అయిపోయింది ఇలా కాశ్మీర్ లో టెర్రరిజం క్లోజ్ టు నెగ్లిజిబుల్ అయిపోయింది క్లోజ్ టు నెగ్లిజిబుల్ ఐఎమ్ షూర్ ఒక సంవత్సరం లోపల కాశ్మీర్ ఇతర రాష్ట్రాలలాగా పీస్ఫుల్ స్టేట్ అయిపోయి మళ్ళా మన కేటీఆర్ దోస్తులు ఉన్నారు బాలీవుడ్ లో చాలా మంది పేర్లు నాకంటే ఇంకా మీకే ఇంకా తెలుసు వాళ్ళందరూ ఆయన షూటింగ్లు చేసుకునేటట్టు ఫ్రీగా అయిపోతుంది మన కాశ్మీర్ 1980s అర్లీ 90s ఏ రకంగా షూటింగ్లు జరుగుతూ ఉండేదో ఆ రకంగా కాశ్మీర్ మళ్ళీ ఓపెన్ ఫర్ కేటీఆర్ ఫ్రెండ్స్ అయిపోతుంది కాబట్టి అందరికంటే సంతోషించాల్సింది కేటీఆర్ దీని మీద ఆయన కూడా పోవచ్చు కాశ్మీర్ పాపం కేసీఆర్ కవిత కేటీఆర్ చాలా మాట్లాడారు ఎలక్షన్ రాగానే బీజేపీకి రామ మందిరం గుర్తుకొస్తున్నారు ఎలక్షన్ రాగానే బీజేపీకి రాముడు గుర్తుకొస్తున్నారు ఎలక్షన్లల్లా ఈ బొమ్మైన కొట్టి ఈ పార్టీని బొందబెట్టే ప్రాసెస్ మొదలుపెట్టి ఎలక్షన్లు ఇంకా 5 ఏళ్ల వరకు ఎలక్షన్లు లేనప్పుడు మోడీ గారి నాయకత్వంలో సుప్రీం కోర్టు ద్వారా మన రామన మందిరం నిర్మాణం మొదలైంది దీన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం హిందుత్వవాదం మీద భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద ఎంత చిత్తశుద్ధితో మాకు మీకు అర్థమై ఉంటుంది ముగ్గురికి ఇది కలవకుండా కుటుంబ పాలన రాదు ఎలక్షన్లు రాగానే ఇష్టం నోటికి వచ్చిన ప్రామిసులు ఇచ్చి ఎలక్షన్లు రాగానే మర్చిపోతానికి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మీరు ఎవరికైతే 3000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారో ఆ యువతనే మిమ్మల్ని బొద్ద పెడుతుంది మీ పార్టీని బొద్ద మళ్ళీ మిమ్మల్ని అంటే పర్సనల్గా తీసుకునేరు పర్సనల్ రా మిమ్మల్ని అంటే మీ పార్టీని అన్నారు మీ పర్సనల్ గా తీసుకొని దాన్ని దుబారం చేసినా ఏం కాదు మాకు సిఏఏ మనకి మీ అందరికి గుర్తుంటుంది 2014 ఎన్నికల ముందర ఈ పోషెట్టి నర్గొండ పోషెట్టి కేసీఆర్ తెలంగాణ ప్రజల ముందర వచ్చి అన్ని మీటింగ్లల్లా ఎలక్షన్ మీటింగ్లల్లా ఆ కాంగ్రెస్ ఏమో సోనియా గాంధీ ఇచ్చింది అని కూడా తిరుగుతా ఉంటే అవో మన స్వాతంత్రం ఓలిచ్చిరా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు మాకు కానీ ఓటు వాళ్ళకి ఇస్తారా మహాత్మా గాంధీకి ఇస్తారా మౌంట్ బ్యాటన్కి ఇస్తారా అని అడగలేదు